हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सुजय व्लॉग्स नेनु मी राधानी इवाला वीडियो वच्चेसी हेना गुरिंचंडी सो मीरु चिवरि दाका स्किप चेयकुंडा चूडंडी इवाला वीडियो लो नेनु हेना एला कलुपुकोवाली हेना यूजेस एंटी हेना पेट्टुकुंटे एमवुतुंदी ए कलर रावालंटे एम वेसुकोवाली अंटे रेड कलर रावालंटे ब्राउन कलर रावालंटे पिंक कलर रावालंटे एम वेसि मनं कलुपुकोवाली अलागे हेना एंत सेपु मन हेयर की पेट्टुकोवाली एंत सेपु पेट्टुकुंटे कंडीशनिंग वस्तुंदी एंत सेपु पेट्टुकुंटे मन कलरिंग अवुतुंदी इवी ई डाउट्स अन्नी नेनु मीकु क्लियर चेस्तानंडी नेनु इवी स्किन स्पेशलिस्ट दग्गर तेलुसुकोनी नेनु मीकु चेप्तुन्नानु सो चिवर दाका स्किप चेयकुंडा चूडंडी फर्स्ट अयिते मनं हेनानी एंदुकु पेट्टुकोवाला तेलुसुकुंदां इप्पुडु ई विंटर सीजन लो मुख्यंगा मन हेयर अनेदी चाला ड्रई अयिपोतुंदी अट्लागे हेयर फॉल वस्तुंदी दांतो पाटु डैंड्रफ फॉर्म अवुतुंदी కాబట్టి హెన్నా పెట్టుకోవడం వల్ల మనకి రూట్స్ గాని ఫాలికల్స్ లో గాని ఆ డ్రైనెస్ ఉండకుండా ఉంచుతుంది మీరు ఆకుని గనుక తీసుకున్నట్లయితే ఇంకా మంచిదండి ఇప్పుడు బయట మార్కెట్ లో మనకి హెయిర్ కి సెపరేట్ గా అలాగే మనం మెహందీ హ్యాండ్స్ కి వేసుకునేది హెన్నా సెపరేట్ గా దొరుకుతుంది సో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి హెయిర్ కి అయినా గాని అదే తీసుకోండి నేనైతే ఏం వాడుతానో నేను మీకు వీడియోలో చూపిస్తాను నేను హెయిర్ కి ఏ కండిషనర్ గా ఎలా వాడతానో అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు కండిషనింగ్ కోసం అయితే హెన్నా తో పాటు నేను ఎగ్ ఇంకా కొన్ని ఇంగ్రీడియన్స్ వేస్తానండి అవి కూడా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి ఆర్గానిక్ అండి నేను బయో ఆర్గానిక్ వాళ్ళది వాడతాను ఇందులో అన్ని కలిసి ఉంటాయి అన్నమాట సో ఆమ్లా శీకాకాయ రీట అలాగే తులసి మెంతులు అన్ని కలిపి ఉంటది హెన్నా అనేది సో ఇది చాలా మంచిదండి ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన హెయిర్ చాలా మంచిగా కండిషనింగ్ అవుతుంది అండ్ సిల్కీగా కూడా ఉంటుంది డ్రైనెస్ కూడా ఉండదు మీరు ఇలా అంటిది ఏదైనా బయట మార్కెట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా సో అందులో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను దీంతో పాటు నేను ఇంకొన్ని యాడ్ చేసి కండిషనింగ్ కోసం కలుపుకుంటానండి సో అవి కూడా మీకు అవేంటో కూడా చూపిస్తాను అసలు మన హెయిర్ గ్రే ఎందుకు అవుతుంది అంటే మన హెయిర్ లో ఉండే మెలనిన్ అనే కెమికల్ అవి హెయిర్ కి కలర్ ని ఇస్తుందన్నమాట సో ఎప్పుడైతే మనకి మెలనిన్ తగ్గుతుందో అప్పుడు మనకి గ్రే హెయిర్ రావటం స్టార్ట్ అవుతుంది सो इप्पुडु नेनु दीनितो पाटु हेन्नातो पाटु मीकु चेप्पानु कदंडी नेनु एमेम वाडतानु अनेदी सो इवी रीटा अलागे शीकाकाय अंड इंकोकटि वच्चेसी आम्ला अन्नमाट कंडीशनिंग कोसम इवी वाडतानंडी कलरिंग कोसम इवी वाडक्करलेदु सो फर्स्ट अयिते नेनु इप्पुडु मीकु शीकाकाय चूपिंचानु कदा शीकाकाय वल्ल एमवुतुंदंटे मनकि हेयर लो ఒకవేళ డాండ్రఫ్ ఉన్నా కానీ ఇలా ఇది యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి సో చాలా వరకు డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది అలాగే రీటా వచ్చేసి హెయిర్ థిక్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అండ్ దీనివల్ల థిక్గా ప్లస్ గ్రే హెయిర్ రాకుండా చూసుకుంటుందండి రీటా అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా అండి ఇది వైటమిన్ సిలో బాగా ఉంటుంది కాబట్టి దానివల్ల హెయిర్లో డాండ్రఫ్ కానీ డ్రైనెస్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ వల్ల డాండ్రఫ్ రాకుండా చూసుకుంటుందన్నమాట సో ఇవి వచ్చేసి హెర్బల్ అండి ఇందులో ఏ కెమికల్స్ ఉండవు మనము చాలా మంచిది కూడా హెయిర్ కి సో ఇవి వచ్చేసి అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ గా 1 స్పూన్ తీసుకుంటున్నానండి శీకాకాయ రీటా అండ్ ఆమ్లా ఈ మూడు నేను ఈక్వల్ గా హెన్నా నాలుగు ఈక్వల్ గా తీసుకుంటున్నాను అండ్ ఇది చాలా మంచిదండి ప్రైస్ వచ్చేసి 250 రూపాయస్ అన్నమాట సో నేను ఇది ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేశాను మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు తీసుకోవచ్చు ఇది చాలా మంచిదండి హెయిర్ కి మంచి సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను దీని బదులు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కర్డ్ ఏంటంటే ఇందులో కర్డ్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్సలెంట్ గా ఉంటాయండి సో ఇందులో ఏంటంటే పెరుగులో విటమిన్ B5 అండ్ B విటమిన్ D ఉంటాయి అన్నమాట సో హెయిర్ కి చాలా మంచిది హెయిర్ క్యూటికల్ స్ట్రెంగ్తన్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ఇది ఇలా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి దాన్ని ఇంకా లాస్ట్లో నేను ఇందులో ఎగ్ యాడ్ చేస్తాను అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత పెట్టుకోకపోయే ముందు ఎగ్ వైట్ మట్టుకే యాడ్ చేస్తానండి సో అది యాడ్ చేసి హెయిర్కి పెట్టుకుంటాను ఇది చాలా మంచిదండి హెయిర్కి అండ్ లెమన్ అస్సలు వాడొద్దండి మీరు హెన్నాలో పెట్టుకునేటప్పుడు ఎందుకంటే లెమన్లో సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట
సో అది న్యాచురల్ బ్లీచ్ లాగా హెయిర్ని ఎక్కువగా గ్రే హెయిర్ రావడానికి హెల్ప్ అవుతుంది. సో నిమ్మకాయ అంటే లెమన్ అనేది అస్సలు వాడద్దు. హెన్నాలో ఎట్టి పరిస్థితుల్లో మీరు లెమన్ వేసుకోకుండానే పెట్టుకోవాలి. ఒకవేళ కలరింగ్ కోసమైనా సరే మీరు లెమన్ని వేయొద్దు. సో ఇప్పుడు చూసారు కదండి కండిషనింగ్కి ఎలా కలుపుకోవాలో. అయితే ఇప్పుడు నేను కండిషనింగ్కి ఎంతసేపు పెట్టుకోవాలి, హెయిర్ కలరింగ్కి అయితే ఎంతసేపు పెట్టుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అండి, మనం హెయిర్కి కండిషనింగ్ చేసుకోవాలి అనుకుంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ హెన్నా పెట్టకూడదు. అలాగే మనం హెన్నా కలుపుకునేటప్పుడు కండిషనింగ్ కోసం అయితే హాఫ్ అన్ అవర్ ముందు కలుపుకుంటే సరిపోతుంది. అండ్ కలరింగ్ కోసం అయితే ముందు రోజు అంటే 12 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. సో అలా నానబెట్టుకుంది మనము నెక్స్ట్ డే మార్నింగ్ మనము హెన్నా పెట్టుకొని 1 అవర్ ఉంచుకోవాలి. 1 అవర్ మాత్రమే ఉంచుకోవాలండి, అంతకు మించి ఉంచకూడదు. అంతకు మించి ఉంచారు అంటే హెయిర్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అంతా హెన్నా పీల్చేసుకుంటుంది, కాబట్టి దానివల్ల హెయిర్లో ఉండే ఎక్సెస్ ఆయిల్ కానీ న్యాచురల్ ఆయిల్స్ కానీ అంతా వెళ్ళిపోయి హెయిర్ డ్రై అయిపోయి దానివల్ల డాండ్రఫ్ వస్తుంది, అలాగే వేరే హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సో 1 అవర్ మించి హెయిర్కి కలరింగ్ కోసం అయితే ఉంచుకోవద్దు. మీరు ఎప్పుడైనా సరే హెయిర్ కలరింగ్ చేసుకోవాలి అంటే మీరు ఇలా న్యాచురల్ పద్ధతిలోనే హెయిర్కి హెన్నా పెట్టుకోండి. ఇప్పుడు బయట మార్కెట్లో మనకి కాలా హెన్నా అంటే బ్లాక్ హెన్నా అవి దొరుకుతున్నాయి, కానీ అవి అంత మంచిది కాదండి. వాటిల్లో కూడా మీకు హెయిర్ కలర్ అనేది వేస్తారు బ్లాక్గా అవడానికి. అది ఫస్ట్ టైం వాడినప్పుడు బ్లాక్గానే ఉంటుంది, కానీ దాని తర్వాత ఇప్పుడున్న గ్రే హెయిర్ కంటే డబల్ ట్రిపుల్ అయిపోతూ ఉంటుంది హెయిర్, గ్రే హెయిర్ అనేది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే కాలా హెన్నాని అస్సలు యూజ్ చేయొద్దు. న్యాచురల్ పద్ధతిలో అయితే చెట్టు మీద ఆకు గోరింటాకు ఉంటుంది కదా, అదన్నా పెట్టుకోండి. లేదంటే నేను ఇప్పుడు చూపించినట్టు ఆర్గానిక్గా ఏమన్నా మీకు బయట మార్కెట్లో చాలా ఉన్నాయి, అలాంటివి మీరు ఏదైనా వాడచ్చు. ఖాది వాళ్ళే కూడా ఉన్నాయి న్యాచురల్ హెన్నా, చాలా కంపెనీస్ ఉన్నాయండి. మీరు అందులో ఏదైనా మీ హెయిర్కి ఏది సూట్ అవుతుందో అది చూస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంతసేపు పెట్టుకోవాలో తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కలరింగ్ కోసం హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నానండి, అందులో 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను నాకు బ్రౌన్ కలర్ కావాలండి, సో బ్రౌన్ కలర్ కోసం నేను టీ డికాషన్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు రెడ్ కలర్ కావాలి అనుకుంటే బీట్రూట్ జ్యూస్ని ముందు రోజే స్ట్రెయిన్ చేసి దాన్ని ఆ వాటర్తో తీసుకోవాలన్నమాట. అండ్ ఒకవేళ మీకు ఆరెంజ్ కలర్ కావాలి అనుకుంటే కాఫీ డికాషన్తో హెన్నా కలుపుకోవాలి. సో నాకైతే ఇప్పుడు బ్రౌన్ కలర్ కావాలండి, సో నేను ఇప్పుడు టీ డికాషన్ తీసుకుంటున్నాను. దీనికోసం ఇప్పుడు ఈ వాటర్ మరిగాక అందులో 2 స్పూన్స్ టీ పొడి వేసుకుంటున్నాను. అండ్ బాగా మనకి టీ ఎలాగైతే మరుగుతుందో అలాగా ఈ వాటర్ బాగా మరగాలన్నమాట. సో మనకి టీ డికాషన్ రెడీ అయిపోయినట్లే. అండ్ ఇప్పుడు మనం టీ డికాషన్ని తీసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నేనైతే ఇప్పుడు ఇదే ఇందాక మీకు చూపించిన హెన్నానే తీసుకుంటున్నానండి. సో కలరింగ్ కోసం కాబట్టి 12 అవర్స్ ముందు మనం కలుపుకోవాలన్నమాట దీన్ని. అంటే ముందు రోజు నైట్ కలుపుకున్నామంటే నెక్స్ట్ డేకి మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక బౌల్లో నేను ఒక 3 స్పూన్స్ అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవాలండి, రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక 3 స్పూన్స్ నా హెయిర్కి సరిపోతుంది అనమాట. సో 3 స్పూన్స్ తీసుకుంటున్నాను, ఇందులో టీ డికాషన్ని కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఈ టీ డికాషన్ కొంచెం వామ్గా ఉన్నప్పుడే కలుపుకోవాలండి కలరింగ్ కోసం. అయితే మీరు ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేయొద్దు, అంటే లెమన్ కానీ ఏమి వేయక్కర్లేదండి. ఇందాక నేను చూపించినవి రీటా షీకాకాయ అవి అవసరం లేదు. సో కలరింగ్ కోసం కాబట్టి మనం డైరెక్ట్గా హెన్నాలో టీ డికాషన్ వేసుకొని నెక్స్ట్ ఒక 1/2 అవర్ మనం పెట్టుకోకపోయే 1/2 అవర్ ముందు ఎగ్ వైట్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎగ్ వైట్ ఏంటంటే ప్రోటీన్ అండి, చాలా మంచిది. సో ఎగ్ వైట్ వేసుకోవాలి. అండ్ నేను ముందు రోజు నైట్ కలిపేటప్పుడే నేను ఈ కర్డ్ కూడా యాడ్ చేసేస్తానండి ఇందులో. సో పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాను కదండి. సో ఇది హెయిర్కి చాలా మంచిది, మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల హెయిర్ షైనీ షైనీగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. సో ఇది 1/2 అవర్ ముందు నేను కలుపుకుంటాను. సో ఇప్పుడు ఇది కలుపుకొని నేను 1 అవర్ ఉంచుకుంటానండి. కలరింగ్ కోసం అయితే 1 అవర్ పెట్టుకుంటాను, కండిషనింగ్ కోసం అయితే ఇందాక చెప్పాను కదా మీకు. సో ఇలా నేను కలుపుకుంటానండి, కండిషనింగ్ కోసము అలా ఆయింగ్ అవి వేస్తాను అండ్ కలరింగ్ కోసము టీ డికాషన్తో కలుపుకుంటాను అన్నమాట. చూసారు కదండి హెన్నా హెయిర్ కలర్ కోసం అయితే ఎలా కలుపుకోవాలో. అయితే ఇప్పుడు హెన్నా హెయిర్కి కలిపేటప్పుడు చాలామంది ఐరన్ బౌల్స్లో
నానబెడుతూ ఉంటారు హెన్నాని అదంత మంచిది కాదండి 12 అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చు పర్వాలేదు కానీ చాలా వరకు బ్యూటీ పార్లర్స్ లో మనకి 2-3 డేస్ ముందు నానబెట్టి దాని హెయిర్ కి పెడుతూ ఉంటారు అది అసలు మంచిది కాదు దాని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి వేరే వేరే హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో నేనైతే సజెస్ట్ చేయను అది వాడమని సో ఐరన్ బౌల్ కంటే స్టీల్ కాని లేకపోతే గ్లాస్ బౌల్స్ లో మీరు కలుపుకున్నట్లయితే చాలా మంచిది అండ్ మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు చూపించాను కదండి ఎంత సేపు పెట్టుకోవాలి ఎంత సేపు కలుపుకోవాలని దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు ఇలా స్కాల్ప్ అంతా అంటేటట్టు బాగా హెన్నాని పెట్టుకోవాలండి మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవాలన్నమాట సో నేను ఇది ఎప్పుడు వీక్లీ వన్స్ కండిషనింగ్ కోసం పెట్టుకుంటాను ఒకవేళ కలరింగ్ కోసం అయితే 15 డేస్కి ఒకసారి 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట సో మీ ఇష్టమైన హెన్నాని మీరు ప్రిఫర్ చేయొచ్చండి అది మీ ఇష్టము సార్ కదండి చాలామంది హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు షాంపూతో వాష్ చేసుకోకుండా ఉత్తగా వాటర్తోనే వాష్ చేసుకుంటారు కానీ అది చాలా తప్పండి మీరు కండిషనింగ్ కోసమైనా కానీ హెయిర్ కలరింగ్ కోసమైనా కానీ మీరు హెన్నా పెట్టుకున్నప్పుడు మీరు షాంపూతోనే వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పార్టికల్స్ అనేది హెయిర్లో ఉండిపోయి దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మరింత ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటుంది డాండ్రఫ్ ఇవన్నీ ఎక్కువ ఫామ్ అవుతుంది అన్నమాట బయట ఉండే డస్ట్ అవి కూడా మన హెయిర్లో ఉండి వాటికి తోడు ఈ హెన్నా పార్టికల్స్ ఉండిపోయి ఇంకా వేరే వేరే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ వింటర్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు వాడేది ఏ షాంపూ అయినా మీరు యూజ్ చేయొచ్చు హెన్నాని వాష్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీరు కుంకుడుకాయ వాడితే ఇంకా మంచిది లేకపోతే మీరు ఏ షాంపూ వాష్ యూజ్ చేస్తున్నారో దాంతో వాష్ చేయండి అంతేగాని ఓన్లీ వాటర్తో వాష్ చేయొద్దు అస్సలు మంచిది కాదండి ఇది మాత్రం జాగ్రత్తగా పాటించండి సో చూశారు కదా ఫ్రెండ్స్ హెన్నా ఎలా కలుపుకోవాలి హెన్నా కలరింగ్ అయితే ఎలా కలుపుకోవాలి చాలా వరకు మీకు డౌట్స్ అయితే నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను సో ఇవన్నీ నేను ఒక హెయిర్ స్పెషలిస్ట్ దగ్గర తెలుసుకొని మీకు చెప్తున్నానండి మీకు కూడా ఉపయోగపడతాయి అని మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ బ్లాగ్స్ బాయ్